కర్ణాటక బెంగళూరులో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం శిథిలాల కింద 10 మందికి పైగా కార్మికులు ఒకరి మృతి నలుగురిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది ఆర్థిక అప్పుల నిర్వహణ రిసోర్స్ మేనేజ్‌మెంట్ లో తెలంగాణ టాప్ రాష్ట్రం దివాళా తీసిందంటూ కాంగ్రెస్ బూటకప్పు ప్రచారం కాంగ్రెస్ చేసేవన్నీ తప్పుడు ప్రచారాలని కేటీఆర్ ధ్వజం రేపటి నుంచి కాళేశ్వరంపై మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ విచారణకు సంబంధించి డాక్యుమెంట్స్ ఇస్తామన్న విజిలెన్స్ డీజీ ఇంజనీర్లు బ్యూరోక్రాట్స్ ని విచారణకు పిలవాలని అధికారులకు ఆదేశం ఏపీలో మధ్యం డిస్టిలరీలో సీఐడి తనిఖీలు ఏకకాలంలో 30 చోట్ల 20 బృందాల సోదాలు మధ్యం అమ్మకాల్లో అవకతవకలపై అధికారుల ఆరా మంచిర్యాల జిల్లా చెన్నూరులో కుక్కల బెడదకు చర్యలు సునకాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్న అధికారులు వనపర్తి జిల్లా కేంద్రంలోని జెఎన్టీయు విద్యార్థుల నిరసనలు కాలేజీలో ల్యాబ్ క్లాసెస్ హాస్టల్ వసతులు సరిగా లేవని ఆవేదన ప్రకాశం జిల్లా పొదిలిలో ఆర్టీసీ వర్సెస్ ప్రైవేట్ ట్రావెల్స్ కరిచేడులో ఆర్టీసీ డ్రైవర్ పై ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ దాడి ఇరు వర్గాలకు సర్ది చెప్పిన పోలీసు మంచిర్యాల జిల్లా సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో అభిప్రాయ సేకరణ సమస్యల సాధన కోసం సమ్మెకు సై అన్న కార్మికులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలో దయనీయంగా రైతుల పరిస్థితి వర్షాలు నీరు లేక ఎండిపోయే స్థితిలో పంటలు నెల్లూరు జిల్లా అల్లూరు సిద్ధేశ్వర స్వామి ఆలయంలో చోరీ అమ్మవారి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్న పోలీసులు అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోరీకి పాల్పడిన నిందితుల అరెస్ట్ దొంగల నుంచి 19 తులాల బంగారం స్వాధీనం కజాన్లో భారత ప్రధాని పర్యటన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు రష్యా యుక్రెయిన్ కు ప్రధాని మోదీ మరోసారి శాంతి సందేశం దౌత్య చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పిలుపు ఢిల్లీ వక్ఫ్ జేపీసీ సమావేశంలో గందరగోళం బీజేపీ ఎంపీ అభిజిత్ టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బ్యానర్జీ మధ్య వాగ్వాదం గ్లాస్ బాటిల్ పగలగొట్టి గాయపడిన తృణమూల్ ఎంపీ చేతివేళ్లకు గాయాలు 4 కుట్లు వేసిన వైద్యం ఇండిగో ఎయిర్లైన్స్ కి చెందిన మరో 10 విమానాలకు బాంబు బెదిరింపు ప్రయాణికుల్ని తరలించి తనిఖీలు చేపట్టిన ఉన్నతాధికారులు ఫ్రాన్స్ ఇటలీలో వరదల బీభత్సం 48 గంటల్లో 70 సెంటీమీటర్ల వర్షపాతం భారీ వర్షాలతో నదులను తలపిస్తున్న ప్యారిస్ వీధులు టారిఫ్ రేట్లపై బీఎస్ఎన్ఎల్ బిగ్ అప్డేట్ ఇప్పట్లో రేట్లు పెంచే ఛాన్సే లేదన్న సంస్థ సీఎండి రాబర్ట్ రవి భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు 930 పాయింట్ల నష్టంతో 80200 వద్ద ముగిసిన సెన్సెక్స్ 309 పాయింట్ల నష్టంతో 24472 వద్ద ముగిసిన నిఫ్టీ పృథ్వీ షాకు భారీ షాక్ రంజీ జట్టులోంచి ఉద్వాసన ఫిట్నెస్ క్రమశిక్షణ రాహిత్యమే చర్యలకు కారణమని సమాచారం